అన్ని దానాల కంటే ముఖ్యమైనది అన్నదానం. అలాంటి అన్నం పరబ్రహ్మ స్వరూపమన్న నిజాన్ని తెలుసుకోవాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఫంక్షన్లో మిగిలిన అన్నంను కూరలను నిరుపేదలకు పంచిపెట్టి పెద్దల మాట సద్దిమూట అని కొరుట్ల సేవాదల్ సభ్యులు నిరూపించారు. జగిత్యాల జిల్లా కొరుటల్లో సేవాదల్ సభ్యులు సేవాభావంతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా జిఎస్ గార్డెన్లో జరిగిన ఓ పెళ్లిలో వంటలు మిగిలాయని సేవాదల్ అధ్యక్షుడు నాగరాజుకు సమాచారం అందించారు. దాంతో ఫంక్షన్ హాల్కు సంబంధిత సభ్యులతో కలిసి వెళ్లాడు నాగరాజు. అక్కడ మిగిలిన ఆహార పదార్థాలను వెంట తీసుకెళ్లారు. పట్టణంలోని పలు ప్రాంతాలలో ఉన్న నిరుపేదలకు ఆ ఆహార పదార్థాలను పంచిపెట్టి వాళ్ల ఆకలి తీర్చారు సేవాదల్ సభ్యులు. ఆయన వెంట రామ్ నివాస్, సన్ముఖ్, సంజీవ్ తదితరులు ఉన్నారు. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి మనం ఏదైతే ఫంక్షన్లో మిగులుతున్న అన్నాన్ని వృధా కాకుండా కొరుట్ల పట్టణంలో ఉన్న ప్రజలకు కానీ, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, రుద్రంగి, చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి మేము మా సోషల్ మీడియా ద్వారా వారికి తెలియజేసింది ఏంటంటే, మేము ఒకటి అన్నాన్ని వృధా కాకుండా ఎవరికైనా చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళకైనా ఇస్తే వాళ్ళు తినడానికి కానీ, లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల స్లమ్ ఏరియాస్లో ఉన్న వాడి గుడిసెలు వేసుకున్న వారు వాళ్ళకి తినడానికి తిండి లేదు కాబట్టి వాళ్ళ కోసం మేము ప్రత్యేకంగా ఈ కొరుట్ల సేవాదళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గత 10 సంవత్సరాల నుంచి మేము సేవా కార్యక్రమాల్లో ఉన్నాం. ఈ కొరుట్ల సేవాదళం అనేది మేము మా సొంత ఖర్చులతో ఆటో తీసుకొని మేము రుద్రంగి నుంచి కానీ, మానాల నుంచి కానీ, చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్ని దగ్గర నుంచి వెళ్ళి ఇదిగా కాకుండా తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు అందించడం జరుగుతుంది. నిరుపేదలు చూస్తున్న వాళ్ళందరూ మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. సోషల్ మీడియా గ్రూప్స్లలో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ మేము కోరుట్ల సేవాదల గురించి పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. ఆ పబ్లిసిటీ ద్వారా మాకు సోషల్ మీడియా ద్వారా వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. దానిలో నెంబర్స్ ఉంటాయి, మా అధ్యక్షుడు కానీ, మా ప్రధాన కార్యదర్శి కానీ, మా వైస్ ప్రెసిడెంట్ కానీ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ ద్వారా మాకు తెలియజేస్తే మేము వీటిని తీసుకువెళ్ళి నిరుపేదలకు పంచడం జరుగుతుంది. ఓకే, మీరు రక్తదానాల శిబిరాల్లో కూడా పాల్గొంటారు, గది అదేముంది? మేము గత కొన్ని సంవత్సరాలు రక్తదానం కూడా చేస్తుంది. 2000 పై చిలుకు వరకు రక్తదానాలు మేము చేయడం జరిగింది. మా యూత్ సభ్యులు ప్రతి ఒక్కరూ, రక్తదానం కోరుట్లకే పరిమితం కాదు, జగిత్యాల జిల్లా లోపల ప్రతి ఒక్క విలేజ్లో మాకు సంబంధించిన యూత్ ఉన్నారు, వాళ్ళు సహకరిస్తారు. మాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మేము పేదలకు సేవ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అయ్యా. కొరుట్ల సేవాదళ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఉప్పాల నాగరాజ్, అదేవిధంగా వాళ్ళ మిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎక్కడైతే ఆహారం మిగిలినట్లయితే ఆ ఆహారం తీసుకొని పేద ప్రజలకు పంచడం నిజంగా అభినందనీయం. అలాగే ఎవరైతే ఫంక్షన్లు చేస్తున్న వారు కూడా ముందుకు వచ్చి పేద ప్రజలకు పంచాలి అనే ఉద్దేశంతో వారు సేవాదళకి కాల్ చేసి ఆహారాన్ని పేదవాళ్లకు పంచే విధంగా ప్రోత్సహించున్న వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని కొరుట్ల సేవాదళ ద్వారా చేయాలని కోరుకుంటున్నాను.